ఏయ్ డబ్బా, డబ్బా రా, డబ్బా 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 డబ్బా, తీరా త్వరగా డబ్బా డబ్బా. గుర్తొచ్చింది 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 అన్న అన్న డబ్బా డబ్బా డబ్బా, హరి దగ్గర ఉంది, హరి మనల్ని మోసం చేశాడు, డబ్బా వాడి దగ్గర ఉంది, హరి దగ్గర ఉంది అన్న అన్న, నన్ను షూట్ చేయదు, హరి దగ్గర ఉంది, వాడి దగ్గర డబ్బా ఉంది, వాడు మనల్ని మోసం చేశాడు అన్న అన్న, హరి మనల్ని మోసం చేశాడు, వాడి దగ్గర పెడదాం. హలో, నాకు హరి కావాలి. ఇవ్వలేను. ఓకే ఓకే, 1 lakh, 10 lakh, నెక్స్ట్ బుల్లెట్ హరి బ్రెయిన్. ఓకే, యు డూ వన్ థింగ్, ఫస్ట్ యు సెండ్ హరి, తర్వాత ఐ గెట్ డబ్బా, ఐ విల్ గివ్ యు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ లో మాట్లాడి అదరగొట్టేసాను రా. అన్నయ్య, హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూసుంటే అనిపించింది నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే. అవును, డబ్బా వాళ్ళకి ఇచ్చేస్తే మనమేం చెయ్యాలి? ముందు హరి రాని వస్తే, హరి వస్తే డబ్బా వస్తుంది. డబ్బా వస్తే, డబ్బా వస్తే దాని డబ్బా వాయిస్తాను. అన్నయ్య, చిరంజీవి పాత చిత్రంలో విలన్లాగే మాట్లాడుతున్నావు అన్నయ్య. డబ్బా ఎక్కడ? డబ్బా ఇవ్వమంటే ఆట ఆడుకుంటున్నారేంటి వీళ్ళు? రే, డబ్బా ఇవ్వండిరా మిమ్మల్ని. చూడరా, ఇదిగోండి అన్నయ్య, ఇదిగో ఇదిగోండి, దీన్ని చూడు. తీసుకో. ఏంట్రా? లేదన్నా, తప్పుకో తప్పుకో. రేయ్, సినిమా ఆడించేవాడికి సినిమా చూపిస్తున్నావా? నువ్వు డబ్బులిచ్చి సినిమా చూస్తావరా? నేను డబ్బుతో కొని సినిమా చూపిస్తాను, చెప్తావా షూట్ చేయనా? అన్నయ్య, నిజం చెప్తున్నానయ్యా, మాకేం తెలియదు అన్నయ్యా. రేయ్, నీకంతా తెలిసిన గిరి చెప్పాడు. డబ్బా డబ్బా అంటున్నారు కానీ ఏ డబ్బా చెప్పడం లేదు. మీరు చెప్పే డబ్బా అన్ని మెడికల్ షోస్ లోనూ ఉంటుంది సార్. అటువంటి డబ్బా కనబడితే మీకు తెచ్చిచ్చేస్తాం సార్. ఇప్పుడు వదిలేయండి సార్. ఇప్పుడేమో దొరికితేనే ఇస్తానంటున్నాడు రా, ఇదంతా వర్కౌట్ అవ్వదు. వీళ్ళు షూట్ చేస్తేనే పని జరుగుతుంది. సౌండ్ తగ్గించు, నా థియేటర్ లోనే సౌండ్ వినలేక బయటకు వచ్చేస్తాను. నువ్వేం చెప్పినా సౌండ్ తక్కువలో చెప్పు. రే, ఇంత మెల్లగా కాదురా. ఫోన్ అన్నయ్య. రే ఫోన్ ఇవ్వరా. అరే కొత్త మోడలే చేయరా? లాక్ చేసింది అన్నయ్య. అరే లాక్ తీసివరా. వీడొకడు ముగ్గు గీస్తూ. రేయ్, నీ దగ్గర ఓ ఫోన్ ఉంది కదా, దాని నుంచి చేయొచ్చుగా. ఫోన్లో బ్యాలెన్స్ లేదన్నయ్య. నువ్వు అక్కడే ఉండరా, నేను చూసుకుంటాను. హలో యజమాని, నేను హరిని మాట్లాడుతున్నాను. రే, నాకు తెలుసురా, నువ్వు చిత్తూరులోనే ఉన్నావు కదా, ఎంత ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేస్తావు. ఇప్పుడు నేను మన గొడవలోనే ఉన్నాను. మన గొడవలోనా? అక్కడే ఉండరా, అక్కడే ఉండరా, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓ, 5 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పాడు. రే, ఎవరా మీరంతా? నాకు తెలియకుండా నా గొడవలోకి ఎందుకు వచ్చారు? అన్నా మీరా? మేము వచ్చి చాలా సేపు అయింది, నువ్వే లేట్. నీ షాప్ లో దొంగతనం జరిగిందా? అవునవును. బీడా చూడు. అవునా, వీళ్ళేనా నా షాప్ లో దొంగతనం? వీళ్ళేనా? నువ్వు గేర్ మార్చు. గేర్ మార్చమంటే యూటర్న్ వేస్తావేంట్రా? ఏరా, నా దగ్గర డబ్బా కొట్టేసి నీ షాప్ లో పెట్టి, నీ షాప్ లో డబ్బా పోయిందని నాతో చెప్పి, తర్వాత నాకే ఎక్కడ రాపోయినా? అన్నయ్య, నీళ్లు 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 చూపించి. మీరు ఉన్నారే ఇన్నేళ్ళు,
ఎలా అందిస్తున్నాడు చూడు. డబ్బా ఎక్కడ? ఏ డబ్బా అన్నా? ఊరి డాషాలు అనయ్య అబద్ధం చెప్తున్నాడు. చెప్తావా గుండు మీద షూట్ చేయ బావొచ్చి ఏం చెప్తాడో తెలీదే నాకు. ఓకే అనయ్య, వేదన వేదన వేదనగా ఉంది. రే నాకేం వస్తుందో నేనే చెప్తాను, నువ్వెందుకు అందిస్తావు? నువ్వు మూసుకో. రే ఎక్కడ ఆపాను అనయ్య? వాళ్ళ బావకి ఫోన్ చేసి పిలిపిస్తామని చెప్పారు. బావకి ఫోన్ చేస్తారమ్మా. సరే అన్న. థ్యాంక్స్ రా. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు మూసుకో. హలో హలో బావా, నువ్వు వెంటనే బయలుదేరి మన గడవనికి వచ్చేసాయి. ఆ హరిగిరి ఇద్దరు దొంగ వెధవులు మన గొడవలోనే ఉన్నారు, త్వరగా వచ్చేసాయి అన్న. బావ బయలుదేరాడు, వచ్చేస్తున్నాడు. అంతవరకు హార్లిక్స్ గేర్లిక్స్ లేవరా, కూర్చో. చెత్తనాయ కింద కూర్చో. చూసారా పెళ్ళింటికి భోజనానికి వచ్చి విందులో కూర్చున్నాడు, ఎలా కూర్చున్నాడు చూడండి. లేదన్నా. ఏంటిది అన్నా? నాకు పొట్ట అడ్డం వస్తుందన్నా. బలుపు, పెళ్లి భోజనానికి వచ్చిన వాళ్ళ కూర్చోమనట్లేదురా. భోజనం చేసిన తర్వాత కూర్చుంటావే. ఏ ఇంగ్లీష్ సినిమా ఎందుకు నవ్వుతున్నావు? మజా నువ్వు చెప్పు. దీనికి నా అసిస్టెంట్ చాలు, ఎప్పుడో పని అయిపోయేది. ఎవరు వీడా? ఏం చేస్తాడు? లెఫ్ట్ లో గన్ను చూపించి రైట్ లో డబ్బా తీస్తాడు. చిట్టు రోబోలాగా పొట్టు రోబోవా? వాడే పెట్టమన్నాడు నోట్. అదంత పెద్దది చూపిస్తుంటే మీరేంట్రా చిన్నది చూపిస్తున్నారు? నువ్వు షూట్ చేస్తే నా చెల్లెలే చనిపోతుంది, నేను షూట్ చేస్తే మీరందరూ చనిపోతారు. ఏం చేస్తున్నారా మీరు? అన్నయ్య మీరేంటి ఇక్కడ? ఇది నేను అడగాలి, ఇక్కడ నీకేంటి పని? నీకు 1000 సార్లు చెప్పాను బిజినెస్ జరిగే చోటుకు రావద్దని. నీకు రావాల్సింది వస్తుంది. వెళ్ళి 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 వెళ్ళు వెళ్ళు. అన్నా ఆయనే మా బావన్నా. ఇతనా? బావంటే వీడా? అయితే డబ్బా ఇతని దగ్గర ఉందా? అవును. రే నాకు తెలుసురా, నా దగ్గరే నీ వేషాలా? నా డబ్బా తీసుకుంటావు, నా దగ్గర నుంచి డబ్బు తీసుకుంటావు, నన్ను వీధుల్లో అల్లాడిస్తావు. కిల్లాడి పోలీసు రా నువ్వు. డబ్బాలు గిబ్బాలు నాకు తెలియదన్నా. నీకు విషయం తెలుసా? నువ్వు ఇచ్చిన 10 లక్షలు దొబ్బేశారు. ఎవరు దొంగిలించారో తెలుసా? అదిగో తోడు దొంగలు ఇద్దరు. అన్ని చేసింది మీరేనా? ఇంకా ఏం చేశారా మీరు? అరే దుర్మార్గులారా, మా బావింట్లో కూడా దొంగతనం చేశారా? అవును, 2 ఏళ్లలో. అదేరా, మా ఇంట్లోనూ మా బావింట్లోనూ. మీ బావకున్న 2 ఏళ్లలోను. బావా ఏంటి బావా వీళ్ళనేది? మధ్యలో కేసు తగిలింది, మొగుడు పోయాడు, జాలి పడ్డాను పాపం, జీవితాన్ని ఇచ్చాను. ఇదంతా పట్టించు కదా బామ్మతే. రాస్కల్, నా అక్క దగ్గర 10 లక్షలు కాజేసి ఎస్కేప్ అయిపోయాడు. నా షాప్ లో కూడా 1 లక్ష రూపాయలు దొంగిలించాడు. ముందు నా అక్క డబ్బులు తీసి పెట్టండి. నేను తాగే విస్కీ బాటిల్లో ఉచ్చపోసెళ్ళాడు. ఉచ్చపోసెళ్ళాడు. ముందు 4 లక్ష రూపాయలు ఇప్పించండి. నా అక్క డబ్బులు. ఆపండి ఆపండి ఆపండి. నా దగ్గర నుంచి డబ్బా తీసుకున్నావుగా, దాని విలువ 1 కోటి రూపాయలు అనుకుందాం. ఆ తర్వాత వాడి దగ్గర నుంచి 10 లక్షలు కొట్టేశావు. 1, 10. ఓనర్ షాప్ లోంచి 1 లక్ష కొట్టేశావు. 1, 11. అరే వదిలేమ్మా, నేనేదో మీ అక్క నుంచుకున్నట్టు డబ్బులు అడుగుతున్నావు. 1 నిమిషం ఉండు. తర్వాత బుల్లెట్ రాణి నుంచి 10 లక్షలు కొట్టేశావు. 1, 21. అన్ని లెక్కలో కరెక్ట్ గానే చెప్తున్నావు. నువ్వు అకౌంటెంట్ కాకుండా నా దగ్గర ఎందుకు చేరావు? రే ఈ ఎక్కడ వదిలేను అన్నయ్య? ఇంగ్లీష్ దాని దగ్గర వదిలేరు. రే అదే ఆ ఇంగ్లీష్ దాని దగ్గర ఆపారు అని చెప్పా. రే ఆ డబ్బా మాత్రం నాకు ఇచ్చేసావనుకో, ఇక్కడ అందరి డబ్బు నేను సెటిల్ చేస్తాను రా. అది ఇస్తానమ్మా. అన్నా మరి నా డబ్బులు? నీకు డబ్బు ఇస్తాను, ఉండవయ్యా. ఎరా ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. రా 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 రా. రే లేపండ్రా అందరినీ. ఓన్లీ షిఫ్టింగ్, నో ఎస్కేప్. ఏదో మర్చిపోయానే. రే లగేజ్ అంతా ప్యాకప్ చేయండి.
ఎన్ని సినిమాలు చూస్తుంటారా, మెడ మీద కత్తి ఉన్నప్పుడు గంస కిందకు దించాలి, కింద పడేయండిరా. నా చోటు వచ్చి నా నోట్లో తుపాకి పెట్టి నన్నే బెదిరిస్తావా? ముందు నా కూతుర్ని ముట్టుకున్నాను వేస్తా, తర్వాత మీ అందరినీ వేసేస్తా. రే పశుపతి, వెయ్యిరా. అక్కడ చూడు ఏంటి ఇన్ని ట్విస్టులు అక్కా. ఏసేనా? ఉండమ్మా, నీకు మీ అక్కకి వేయడం మీదే ఇంట్రెస్ట్ ఉంది. రే, ఒక ఇంగ్లీష్ అమ్మాయికి ఉన్న ప్రేమ ఇండియన్కి లేకుండా పోయిందిరా. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం వాచ్ చేస్తున్నావు? వాచ్ నే చూస్తున్నాను అన్నయ్యా. 3, 2, 1. ఈ రోజు తారీఖు ఏంటో తెలుసా? ఏంటి? మీ బర్త్డే. ఏంట్రా ఇదంతా? ఇక్కడ అన్నయ్య. ఎవరయ్యా? ఈయనే అన్నయ్య. ఇక్కడ సైన్ పెట్టండి సార్. బర్త్డే విషెస్ ఫ్రమ్ అమెజాన్ సార్. ఎంజాయ్ ద పార్టీ. థాంక్యూ. ఎందుకురా ఇదంతా, ఎందుకురా? అయ్యో, ఉప్పు వాసన చూస్తే వాసన రాదురా. అవునన్నయ్య. చెప్పనెవరా, కానీ చెప్పు వాసన చూస్తే వాసన రా. వాసన వాసన అందరూ అమెజాన్ లో ఆర్డర్ చేస్తారు, నువ్వు అమెజింగ్ గా ఆర్డర్ చేసావురా. ఇదిగో కొయ్యండి అన్నయ్య. ఎక్కడ ఉండి వస్తా. అర్ధరాత్రి పెద్ద గద్దెతో కేకును కోసిన ఏకైక అన్నయ్య మా అన్నయ్యని బ్యానర్ కట్టిస్తా. ఏదో తగ్గినట్టుందిరా అన్నయ్య. బర్త్డే పాట అన్నయ్య. అరే నువ్వు మగాడివే కదా, నువ్వే పాడరా. అలాగే అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు అన్నయ్య, హ్యాపీ బర్త్డే. అరే మన రక్షక దేవత, మొదటి నుంచి ఈ కథలో ఆడద ఆడదలాగా లేదు. ఎరా, అందరినీ ఎన్కౌంటర్ చేసావా? నువ్వు చేస్తే అది 1 కౌంటర్, నేను చేస్తేనే అది ఎన్కౌంటర్. నమస్కారం. థియేటర్ ఓనర్ కదా, చాలా సినిమాలు చూస్తారనుకుంటా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది మనం ఎలా డీల్ చేస్తాం మేడం? ఈ గ్యాంగ్స్టర్ గుంపుకి ముందుగానే శత్రుత్వం ఉంది, అందువల్ల వాళ్లల్లో వాళ్లే షూట్ చేసుకున్నారు. వాళ్ల పార్ట్నర్ అయిన మన ఇన్స్పెక్టర్ ని కాల్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది, మీడియాలో వైరల్ అవుతుంది, హోమ్ మినిస్టర్ కి కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఇంకో సమస్య వచ్చాక దీన్ని అందరూ మర్చిపోతారు. దట్స్ ఆల్. అందరూ పైకి బయలుదేరిపోయారు, మనం దొరికితే మళ్ళీ కాల్ చేస్తారు. పద ఏమైంది? రారా. రారా అంటే పాకెట్ లో 10 రూపాయలు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు. రారా అంటే ఎక్కడికి రావాలి? ఏంటన్నా ఈ డబ్బుతో లండన్ కి ఎలా వెళ్ళాలి? లండన్ అంటే నీ ఇంట్లో 5 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, ఆ డబ్బులో నాకు కూడా సగం ఇచ్చావంటే నేను వడ్డీకిచ్చుకుని బతుకుతాను కదా. అర్ధ భాగం. నాకు పిల్లలు ఉన్నారా? ఇదెలా రా?
ఉదయాన్నే గుళ్ళో చూశాను, తాళి కట్టి తీసుకొచ్చేసాను. పిల్లలు కమింగ్ సూన్. నానా, తమ్ముడు సరిగ్గా స్కూల్ కి రావటం లేదు నానా. లేదు, నేను సరిగ్గానే వెళ్తున్నా, వాడు అబద్ధం చెప్తున్నాడు. వచ్చావా? పనికి మాలోడా, పనికి మాలోడా. ఊరంతా చుట్టొచ్చావా? మందులు తెమ్మన్నాగా తెచ్చావా? మర్చిపోయావంట్రా? ఆటమైన మాత్రలేసుకొని సత్తున్నాను నేను. ఊరుకోమ్మా అంటావు కానీ ఇప్పుడు చావు. ఏ సావననుకున్నావా? నాకు రోషం ఎక్కువ రోయ్. ఒరే పెద్దోడా, ఆ మందుల డబ్బా ఇరా, అన్ని ఒకేసారి మింగి సత్తాను. ఇదిగో బామ్మ. నాకు తెలీదు, నువ్వే వచ్చి చూడు నానా. అమ్మా ఏంటన్నా, మీ అమ్మ సెల్ఫీకి పోజ్ ఇచ్చి కూర్చున్నట్టుంది. ఉండవయ్యా. రే బామ్మకి ఏమైంది? ఏం మందులు ఇచ్చావు? నేనేం చేయలేదు నాన్నా, ఈ డబ్బాలో ఉండే మందులే ఇచ్చాను అంతే. అన్నా, కళ్ళజోడు పెట్టుకున్న కుక్క డబ్బా ఇదిగో. కోటి రూపాయల, కోటి రూపాయల. పిల్లల్ని తీసుకుని త్వరగా బయలుదేరమ్మా. మర్చిపోకుండా మందు డబ్బా తీసుకోరా. నేను మొత్తం తీసుకొస్తాను, నీకు ఏది కావాలో అది తీసుకో.